ఏపీ ఫైబర్ నెట్తో ఎంత లాభం? ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి లోకేష్లు ఊదరగొడుతున్న ఏపీ ఫైబర్ నెట్ వల్ల మారుమూల ప్రాంతాలకు నెట్ సదుపాయం రావడం అనేది మంచి ప్రయోజనకర అంశమే గాని ఆ ధరకు ఏమంత గొప్ప సదుపాయం కాదన్న వాదన ఒకటి వినిపిస్తోంది. ముఖ్యంగా జియో, ఎయిర్టెల్ వంటివి మొబైల్ ఇంటర్నెట్ను నెలకు ఇంతకంటే తక్కువ మొత్తంలో ఇంతకంటే ఎక్కువ డేటా లిమిట్తో ఇస్తున్నాయి. జియోనే తీసుకుంటే 349 రూపాయలతో రీఛార్జ్ చేయించుకుంటే సుమారు 3 నెలల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, మెసేజెస్ ఇవ్వడమే కాకుండా రోజుకు 1 GB అంటే నెలకు 60 GB డేటా కూడా వస్తుంది. పైగా 4G సేవలు. ఇక ఎయిర్టెల్ కూడా 399 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే 70 రోజులు అంటే 2 నెలలకు పైగా కాలానికి రోజుకు 1 GB ఇంటర్నెట్, ఇంకా ఫ్రీ కాల్స్, మెసేజెస్ ఇస్తోంది. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న ఫైబర్ నెట్ డేటా ప్యాకేజీలు చూసుకుంటే నెలకు 149 రూపాయల ధరకు అందిస్తోంది బేసిక్ ప్యాకేజీ. ఇందులో 250 టీవీ ఛానళ్లు ఫ్రీగా చూసుకునేలా కేబుల్ టీవీ సర్వీస్ ఉంటుంది. దీంతోపాటు ఒక ల్యాండ్లైన్ ఫోన్ కనెక్షన్ ఇస్తారు. ఇక ఇంటర్నెట్ విషయానికి వస్తే 15 MBPS వేగంతో ఇంటర్నెట్ వస్తుంది. నెలకు కేవలం 5 GB డేటా లిమిట్ మాత్రమే ఉంటుంది. ఇంతే వేగంతో డేటా లిమిట్ పెంచుకోవాలనుకుంటే 25 GB కోసం 399 రూపాయలు, 50 GB కోసం 599 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఆఫీసులకు ఇచ్చే కనెక్షన్లకు 100 MBPS వేగం ఇస్తున్న డేటా లిమిట్ 50 GB మాత్రమే. 100 MBPSతో పనిచేసేటప్పుడు 50 GB చాలా వేగంగా అయిపోతుంది. పైగా ఈ కనెక్షన్కు నెలకు 999 రూపాయలు చెల్లించాలని చెబుతున్నారు. ఇక ఇళ్లకు ఇచ్చే కనెక్షన్ల గురించి మాట్లాడుకుంటే ఇందుకు అవసరమయ్యే సెట్టాప్ బాక్సుల గురించే మాట్లాడుకోవాలి. కనెక్షన్కు నెలకు 149 మాత్రమే ఇస్తున్న రెండవ సెటప్ బాక్స్కు 4000 రూపాయలు చెల్లించాలి. ఒకేసారి చెల్లించలేకపోతే నెలకు 99 రూపాయల చొప్పున 4 ఏళ్ల పాటు చెల్లించాలి. అంటే ఎంత అవుతుందో లెక్కేసుకోవచ్చు. నెలకు లెక్కేసుకున్న 149 రూపాయలు ప్లస్ 99 రూపాయలు కలిపి నెలకు 248 రూపాయలు చెల్లించాలి. అప్పుడు 4 ఏళ్ల పాటు ఖచ్చితంగా నెల నెల ఈ మొత్తం కట్టాల్సిందే. అంటే టీవీ ఛానళ్ల కోసం మీరు అదనంగా నెలకు 99 రూపాయలు ఇస్తున్నట్లు లెక్క. ప్రైవేట్ కేబుల్ ఆపరేటర్లు ఛార్జ్ చేస్తున్నది కూడా అంతే. ఒక్కో చోట పోటీని బట్టి ఇది 100 రూపాయల నుంచి 150 రూపాయల మధ్య ధరలో ఉంటుంది. వారు అందించే ఛానళ్లు 500కు పైగా ఉంటాయి. మరి ఇంటర్నెట్ అందించే సంస్థల ప్యాకేజీలు ఎలా ఉన్నాయో అది కూడా చూద్దాం. ఈ రంగంలో ఏపీలో ప్రధాన సంస్థలు హ్యాత్వే ఎక్కువ వేగమున్న బ్రాడ్బ్యాండ్ సేవలు అందిస్తుంది. 50 MBPS స్పీడు, 100 GB డేటా లిమిట్ని ఇది సుమారు 600 రూపాయలకే అందిస్తోంది. యాక్ట్ బేసిక్ ప్లాన్ 20 MBPS వేగం, 150 GB డేటా లిమిట్. ఇది 549 రూపాయలకే దొరుకుతుంది. కానీ ఏపీ ఫైబర్ నెట్లో 15 MBPS స్పీడు, 50 GB డేటా లిమిట్ కావాలంటే 599 రూపాయలు అవుతుంది. కొన్ని పట్టణాల్లో లోకల్ కేబుల్ ఆపరేటర్లు కొందరు ఇప్పటికే కేబుల్ టీవీ, ఇంటర్నెట్ కలిపి అందిస్తున్నారు. అందులో ధరలు ఇదే స్థాయిలో ఉంటున్నాయి. సో ఇవన్నీ లెక్కిస్తే ఏపీ ప్రభుత్వం ప్రజలకు కొత్తగా ఏమిస్తుందన్నది $1 మిలియన్ ప్రశ్నే. కేవలం రూరల్ ప్రాంతాలకు కనెక్టివిటీ ఒక్కటే అందరూ పెట్టుకున్న ఆశ. కానీ ప్రస్తుతం ఈ పథకం గుంటూరు, కృష్ణా జిల్లాలకే పరిమితమైంది. ఎప్పుడు మారుమూల ప్రాంతాలకు చేరుతుందో తెలియదు. చేరినా అంతరాయాలు లేకుండా ఈ వేగంతో సేవలు అందుతాయో లేదో చూడాలి.